నమస్తే అండి, నా పేరు దాలిపత్తి శ్రీనివాస్. ఈరోజు ఈ ముఖ్యంగా చెప్పదలిచేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తున్నటువంటి నిధులన్నీ కూడా పూర్తిగా సంక్షేమ పథకాలు అన్నిటికీ కూడా ప్రజలకి ఏ విధంగా డైరెక్ట్గా అమౌంట్ ఇద్దామని దృష్టి పెట్టినాయి తప్ప ఎక్కడ అభివృద్ధికి లేదా డెవలప్మెంట్ కార్యక్రమాల మీద దృష్టి పెట్టడం లేదు. దీని మీద కొన్ని ప్రతిపక్షాలైనటువంటి జనసేన పార్టీ తప్ప మిగతా పార్టీలు ఏవి పెద్దగా దృష్టి పెట్టినట్టుగా అనిపించట్లేదు. ఒక జనసేన పార్టీయే వీటి మీద అడగడానికి కానీ భవిష్యత్తులో ఒక రాజకీయ శక్తికి ఎదగడానికి కానీ ముందు ఉన్నట్టుగా అని చెప్తున్నారు. దాంతోపాటుగా కాగ్ నివేదిక ఇచ్చినట్టు ఈ మన కాగ్ రిపోర్ట్ చూస్తే కనుక మన రాష్ట్రం అప్పుల్లో ప్రథమ స్థానంలో ఉండడం చాలా దారుణమైనటువంటి విషయం. సో ఈ అప్పులు అనేవి ఇదే విధమైన పరిస్థితి 1-2 సంవత్సరాలు కొనసాగితే కనుక మన రాష్ట్రం అధోగతికి పాలయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించేది ఏంటంటే ఇప్పటికైనా సరే సంక్షేమ పథకాలు ఇవ్వడంతో పాటుగా అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి. అలాగే రోడ్లు కూడా మనం ఏ ఊరు చూసినా సరే రోడ్లు చాలా దారుణమైనటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఈ అభివృద్ధి అలాగే రోడ్ల మీద దృష్టి పెట్టాలని దీని మీద జనసేన పార్టీ ఎప్పుడు పోరాడడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాను.